సెప్టెంబర్ 2న మా ప్రీతమ్మ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదవ వర్ధంతి సందర్భంగా మేము ఘనంగా నివాళులు అర్పించుకోవాలని తాడికొండ, ఫిరింగిపురం, మేడికొండూరు, తర్వాత తుళ్ళూరు మండలంలో అన్ని చోట్ల కూడా పలు కార్యక్రమాలు చేపట్టాం. ఎందుకంటే అందరూ కూడా విగ్రహాలకి పెయింటింగ్ వేయటం, తర్వాత దండలు వేయటం, తర్వాత నివాళులు అర్పించే భాగంగా భోజనాలు కానివ్వండి, అన్ని రకరకాల పళ్ళు అందించడం, ఇలాంటి కార్యక్రమాలు మేము నిమగ్నమైన సందర్భంలో తుళ్ళూరు మండలం కవర్ చేయడానికి నేను వెళ్ళినప్పుడు పెద్దపరిమి, తుళ్ళూరు, తర్వాత హరిచంద్రపురం వెళ్ళాను, తర్వాత అనంతవరం ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో, ఈరోజు గణేష్ చతుర్థి కూడా ఉండటం వల్ల అందరూ కూడా ఫస్ట్ మనము గణేష్ చతుర్థి కనుక దేవుడికి ఒక దండేసి తర్వాత మనం ఒక బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఒక అక్కడ వెళ్ళినప్పుడు అందరు కూడా అక్కడ పూజారులు ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేశారో బయట నుంచి భయంకరమైన తోపుళ్ళు, అరుపులు. దేవుడు అందరికీ సమానమే, అంటే దళితులు విగ్రహం దగ్గరికి వెళ్ళి మనము దండాలు పెట్టుకుంటే మనం ఏం కోరుకుంటాం, మన విజ్ఞానం పోవాలి, తర్వాత మనకు మంచి జరగాలి అని మనం కోరుకునే విధానంగా మేము వెళ్తే బయట నుంచి అక్కడ కార్యకర్తలు అసలుకి అసభ్యమైన పదజాలం వినకూడనివి, అసలుకి అనకూడనివి పదజాలాలు ఎంత దూషిస్తుంటే, అంటే ఒక ఎమ్మెల్యేగా నాకే ఇంత అవమానం జరిగే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న మహిళలు అయితే చెవులు మూసుకునే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఇక ఈ ఒక సామాన్య మహిళ ఇంకా అక్కడ బ్రతికి బట్టగట్టగలదా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.